సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మరిగూడలోని గత 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ ఒక శక్తివంతమైన దేవాలయంగా భావిస్తూ 200 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తున్నటువంటి ముత్యాలమ్మ గుడి మీద అమ్మవారి మీద దుండగులు దాడి చేయడం నిజంగా సిగ్గుమాన చర్య, దుర్మార్గమే. మొన్నటి వరకు కూడా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించుకున్నటువంటి అమ్మవారి మీద దాడి చేయడము నిజంగా ఇక్కడ సిగ్గు చేయటం, ఇక్కడ దుర్మార్గం ఇంకోటి కాదు. ఇప్పటికే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు, మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఆ అమ్మవారిని దర్శించుకోవడం, మేము ఘనంగా అందరం కలిసిమెలిసి పూజ నిర్వహించుకోవడం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మా అమ్మవారిని మేము కొలుచుకోవడం తలుచుకోవడం మాకు ప్రాధాన్యం. ఇంతవరకు ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటన జరగదని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతినది వాళ్ళ. ఇంత దుర్మార్గమైన సంఘటన జరగడం నిజంగా బాధాకరం. ఇది ఈ రోజు నేను చెప్తున్న ఇవాళ ఈ రోజు ఈ సంఘటన చూసిన తర్వాత కంటనీళ్లు పెట్టనోళ్ళు బాధపడనోడు హిందువే కాదు, ప్రతి హిందూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన తెలిసిన ప్రతి హిందూ కూడా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దీని దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు. ఇట్లా బాధపడనోడు హిందువే కాదు, నా దృష్టిలో మాత్రం హిందూ కాదు. ఇది ఒక భారతీయ జనతా పార్టీ, ఒక విశ్వ హిందూ పరిషత్, ఒక ఆర్ఎస్ఎస్, ఒక బజరంగ దళకో హిందూ వాహినికో సంబంధించిన సంఘటన కాదు. ఇది అమ్మవారు అమ్మవారే. కాబట్టి ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఇక పోలీసులు ఆనవాయితీ, అది కామన్ గా పిచ్చోళ్ళు దాడి చేసిరు అంటారు. గతంలో ఓడిసిట్లో దాడి జరిగితే పిచ్చోడే చేస్తాడు, పెద్ద పిల్లలు జరిగితే పిచ్చోడే చేస్తాడు, ఇంకొకటి మాదేపూర్ ఒక జరిగింది అది పిచ్చోడే చేస్తాడు, ఇక్కడ పిచ్చోడే చేస్తాడు. మరి పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలు ఎందుకు కనబడుతున్నాయి? అర్థం కాదు. పిచ్చోళ్ళందరికీ హిందూ దేవాలయం దాడి చేయడమే పిచ్చోళ్ళ పనే, వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు కనబడతలు జరగాలని కోరుకుంటున్నాను. నేను వేరే మతాల మీద జరగాలని చూడలేను, కానీ హిందూ దేవాలయాలకే పిచ్చోళ్ళు ఎందుకు వేదిక వహించుకుంటున్నారు ఇవాళ? కానీ హిందూ దేవాలయం దాడి జరిగితే పిచ్చోళ్ళు అని ముద్ర వేయడం ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళ పోలీసు అధికారులు ఇవాళ వాళ్ళ వ్యవహరించాలని జరుగుతుంది. ఇవాళ ఈ తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇవాళ ఒక సంఘటన జరిగినప్పుడు మీరు విచారణ జరపకుండానే ఏం తెలుసుకోకుండానే టక్కన పిచ్చోడు అని వేయడం వల్లనే హిందూ సమాజంలో కూడా ఆగ్రావేశాలు పెరుగుతున్నాయి. ఇవాళ పోలీస్ వ్యవస్థ నమ్మకం లేకుండా పోతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ఈ 9-10 నెలల కాలంలో అనేక హిందూ దేవాలయాల మీద దాడి జరిగిన విషయం వాస్తవము. ఎక్కడ దాడి జరిగినా పిచ్చోలుగా ముద్ర వేయడం ఆనవాయితీగా మారుతా ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇవాళ మేము మాట్లాడితే వాళ్ళ మతం అంటారు. ఇవాళ మరి ఇంత పెద్ద సంఘటన జరపడం, అది నిజంగా వీడియో వచ్చినాక నేను ఇప్పుడే వీడియో వచ్చి తట్టుకోలేకుండా వచ్చిన ఇక్కడికి. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండలేక ఈరోజు వచ్చి ఒక్కసారి దర్శించుకుందామని రావడం జరిగింది. కేవలం బాధతో వచ్చి నేను ఆవేదనతో నుంచి ఇవాళ వచ్చిన ఇవాళ ఆ వీడియో వస్తే ఎంత ఘోరమైన వీడియో అది. కాలుతో అమ్మవారిది అంతే పిచ్చోడు కదా అంత ఆడు పిచ్చోడు అమ్మవారిది అంటే పిచ్చోడు కానీ పిచ్చోడు ఆడు అమ్మవారిది అంతే గంత ఘోరమా? ఇది ఇప్పుడు వేరే మొత్తం మీద జరిగితే వాళ్ళ తెలంగాణ ఇట్లుండదా? ఈ కుణా సెక్యులర్ వాళ్ళు ఇళ్ళలు ఉండారు వాళ్ళ ఏమంది? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎందుకు రారు వాళ్ళ ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఎందుకు విజిట్ చేయరు? మీ దేవుని మొక్కరా. ఇవాళ నేను మాట్లాడితే రేపు కౌంటర్ చేయడం కాదు, ఇవాళ మీరు ఎందుకు రాలేదు నేను అంటున్నా. ఇవాళ ఈ చిన్న సంఘటన అమ్మవారి మీద కాలుతుందంటే అంటే పెద్ద పెద్ద గుళ్ళ మీద చేస్తే మీరు వస్తారు కదా స్వాపం. ఈ పెద్ద కూడా 200 సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఏడుతుండే కదా మహిళలు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు, మొత్తం తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ మీద జరిగిన దాడిగానే భావిస్తున్నారు వాళ్ళు. ఇవాళ కాబట్టి ఏమైంది? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఈ దేవాలయం జరిగిన దాడిని తీసుకొచ్చి రోడ్డు చేసి పొట్టు పొట్టు దీపంతా మడదంతా గప్పుడు కంట్రోల్ అవుతుంది.
మీరు చూసుకున్నట్టు పిచ్చోడిగా మీరు బుద్ధి ఆ కర్మేళకి ఎట్లా ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘటన జరిగింది పిచ్చోడు అన్నారు సెకండ్ టైం సంఘటన పిచ్చోడు అన్నారు మూడోసారి సంఘటన జరిగితే నేను అన్న మళ్ళీ పిచ్చోడేనా అన్న అప్పుడు మంచోడు వాడికి వచ్చింది ఇవాళ సలీం అనే వ్యక్తి ఇవాళ పిచ్చోడు మబ్బులో 4 గంటలకే వచ్చి దాడి చేస్తాడా డే టైం పిచ్చోడు డే అండ్ నైట్ వానికి తెలుస్తుంది పిచ్చోడికి ఒక్క అమ్మవారి గుడి ఎక్కడ ఉందని తెలుస్తుంది వానికి హిందూ దేవాలయం దాడి చేయాలని పిచ్చోడికి ఏం తెలుస్తుంది మరి హిందూ వ్యతిరేక పిచ్చోడా మరి అదే ఏపడు మరి హిందూ వ్యతిరేక పిచ్చోడా హిందూల దేవాలయం దాడి చేయడానికి పిచ్చోడిగా మారిండా అదే ఏపడు మరి కానీ పిచ్చోడంటే ఇలా పట్టించుకునే స్థితిలో లేలే మేము ఏమైంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ గతం నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో ఇక్కడ అక్రమాలు చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఏ వేషము ఎవరు ఎట్టున్నారో ఏం తెలుస్తారని చెప్పి వాళ్ళు కామెంట్ ఇస్తున్నారు మరి ఎందుకు ఎందుకు పట్టించుకోలేదు మీరు ఇన్ని రోజులు ఇవాళ మేము మాట్లాడితే ఇవాళ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదుల పార్టీ అని చెప్పి వదిలేసాడు ఇవాళ పాత బస్సులు దాడి జరిగినా మేమే స్పందించాలి గుజరాత్ లో దాడి జరిగినా మేమే స్పందించాలి బెంగాల్లో దాడి జరిగినా మేమే స్పందించాలి కేరళలో దాడి జరిగినా మేమే స్పందించాలి తమిళనాడులో దాడి జరిగినా మేమే స్పందించాలి ఇక్కడ ఎక్కడ దాడులు జరిగినా మేమే స్పందించాలి హిందూ దేవాలయం దాడులు జరిగితే మేమే స్పందించాలి మేము స్పందిస్తే హిందూ దేవాలయం దాడులు జరిగితే స్పందిస్తే మేము ఉగ్రవాదుల పార్టీ మాది ఇలా రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ గారి హయాంలో మా అటల్ బిహారీ వాజ్పేయి గారు మా ఎల్కే అద్వానీ గారు అప్పుడు నాయకులు ఎవరు కూడా విదేశాలకు పోతే ఈ దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా రాజీవ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలే విదేశీ గడ్డల మీద ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలే మేము తుకుడే తుకుడే గ్యాంగ్లతో మేము ఎక్కడ కలవలే ఇలా మాది ఉగ్రవాదుల పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలే ఇక్కడ ఈ జరిగిన సంఘటన చాలా సీరియస్ ఇది ఇలా టీవీలలో రాకుండా పేపర్లో రాకుండా ఆప్తారు కావచ్చు గవర్నమెంట్ ప్రభుత్వం ఆప్తది కావచ్చు లేదు మీడియాలో రాకుండా ఆప్తది కావచ్చు కానీ ఈ దాడి సంఘటన ప్రభుత్వము కఠినాతి కఠినంగా వివరించకుంటే పుట్టగతులు ఉండవు రాసిపెట్టుకోవాలి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పాలి ఉగ్రవాదుల పార్టీ ఎవరు ఇలా ఉగ్రవాదులను పెంచి పోషించే ఎంఎం పార్టీతో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతుంటున్నారు మీరు ఊరు చెట్టు మీద హిందూ తోనే దాడులు జరుగుతున్నాయి హిందువుల దాడులు జరుగుతున్నాయి అటువంటి పార్టీతోని శివయాత్రలు చేస్తారు వాళ్ళ మెడికల్ కాలేజీలో ఎంఏ పార్టీ ఆది నాయకుని యొక్క మెడికల్ కాలేజీలో ఉగ్రవాదులకు సవరంగా మార్చారు శిక్షణ ఇచ్చిన వ్యక్తి అక్కడ మెయిన్ ఆఫీసర్ గా ఉన్నాడు అటువంటి పార్టీతో మీరు చట్టపట్టాల్సి మీరు మంచి పార్టీ మేము ఇటువంటి దాడులను ఖండిస్తే మాది ఉగ్రవాదుల పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్పందించాలి చెప్పాలి దీని మీద కాబట్టి రాష్ట ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు మాకు కౌంటర్ ఇచ్చుడు బంద్ చేయండి దీని మీద చాలా సీరియస్ గా వివరించండి ఇవాళ ఇంకో వీడియో చూసిన ఆ వీడియోలో ఒక టోపీ పెట్టుకుని ఇంకో నడుచుకుంటూ వచ్చి సోషల్ మొబైల్ పెట్టి చూపడుతుంది మీకు మొబైల్ పెట్టి చెప్పుతోనే కొడుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవ్వాలా హనుమాన్ విగ్రహాన్ని చెప్తాం కొడుతున్నాడు అమ్మవారి విగ్రహాన్ని చెప్తాం కొడుతున్నాడు చెప్పు చూపడు కూడా కొట్టి అలా చూస్తుంటే అది ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో వచ్చింది ఇది అటువంటి వ్యక్తుల మీద ఇవాళ ఎందుకు చర్యలు తెలుసుకోలేకపోతున్నాం మనం ఒక్కసారి సంఘటన జరుగుతుంది కథం రేపు మన కాముష్ గుడి కట్టిస్తాడు విగ్రహం మీరు చెప్పలే హిందువులు ఏమన్నా మీరు విగ్రహం పట్టిస్తే పెట్టుకోవడానికి మీ గుడికి పైసలు తీసుకోవడానికి జరిగిన సంఘటన ఏంది ఎందుకు జరిగింది దాని వెనుక ఎవడున్నాడు దానిమే విచారణ జరపాలి మీరు బిచ్చమేస్తే బిచ్చం తీసుకునే పరిస్థితి హిందూ సమాజం లేదు ఇవాళ వాళ్ళు తలుస్తున్నారు అనేక సంవత్సరాలుగా ఆరాధ్యంగా భావిస్తున్నారు ఇవాళ ఎంత విలవిలాడాల వాళ్ళు ఎంత తలడిల్పోవాలి సమాజం అంతా కూడా కాబట్టి దీని మీద ప్రభుత్వము కఠినంగా వివరించే తీరు మీద హిందూ సమాజం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం కఠినించే కఠినమైన చర్యల మీద తీసుకునే కఠినమైన చర్యల మీద హిందూ సమాజం దృష్టి పెట్టింది అలా ప్రభుత్వం ఇట అట నిర్ణయించుకోవాలి
سر سر